नेल्लूर जिला बुच्चिरेड्डिपाळ्यं पलु कार्यक्रमाल्लो जिला कलेक्टर एन चक्रधर बाबू एमएलए नल्लपरेड्डि प्रसन्न कुमार रेड्डी कलिसि पर्यटिंचारु। ई सदर्भंगा वारु माट्लाडुतू बुच्चिरेड्डिपाळ्यंलो वरदलु तुफानुलप्पुडु वालंटीर्ल परिस्थिति आशाजनकंगा उंदनि वारि सेवलु अभिनंदनीयमनि वारु पेर्कोन्नारु। आशा वर्कर्लु सैतं व्यक्ति वंचन लेकुंडा पनिचेशारनि वारु तेलियजेशारु। ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వారు చర్చించారు। పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు। అలాగే మన మొబైల్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాస్ గారి స్వాగతం తెలియజేస్తున్నాం। ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చిన్న వ్యాపారస్తులు బాధన చూశారు విన్నారు। मन प्रभुत्म मिम्मे आदि मुख्यमंत्री गाँव मुख्यमंत्री का प्रमाण स्वीकार तरह जगन तोड़ अनेमकरण से चु व्यापारस्टर व्यापार आर्थिक विषय अंदर तुम अवी कलेक्टर कार्यक्रम जिला व्याप्त गौरव मुख्यमंत्री गार वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभ चुरु व्यापार अंदर तक वी तो इंत रुणे इप्ड एट वी लेकिन वो प्रईवेट इतर मीद आधार पड़क स्वयं शक्ति तो वार व्यापारा मेरूपरचा की प्रभुत्ची चेदोड़ जगन तोड़ कार्यक्रम चालन जो राष्ट्र व्याप्त 1000 रूपये बजेट तो स्कीम इंप्लीमेंटने उन्नपेनगने गोप परणा मुख्य पट प्राता रोड सैड फुटपाथ अनआर्गनज एनो मंदवरजा नाग गंटल नीचे वो व्यापार प्रारंभिस्टर रात्रि 11-12 वरकू चाला कष्ट पनचे वो मनंदर की सहकार अंदर प्रती अवसरा मन मार्केट को 50% पर्चेज षाप द्वारा चे मोर दैन 50% मन चुरु व्यापार कायगूर का पलू पलहार इन इन रकल वस्तुना यह मार्केट मेरे एक् मंद आधार पड़ता प्रजल उपयोगक पनी वीर आर्थिक स्वावलंबन कल वार मत गुर्ति अंदर की ईडी कार्डस इव लोन वडी लेने रुण प्रभुत् वी कड़ता अमौंटने चला सतोषक विषय वैएस बीमा पधकम मत जिला व्याप्त प्रजल रेषन कार्ड उ प्रती కుటుంబంలోనూ ఒక ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి బీమా పథకంలో చేర్చించడం ఏదైనా ప్రమాదవశాత్తు జరగనే సంఘటన జరిగితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ రెండు కార్యక్రమాలు వేరే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున జరగట్లేదు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రానప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లి ఈ బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం పెద్ద ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ కంపెనీల తో టైప్ అయ్యి ప్రజలందరికీ కూడా ఇన్సూరెన్స్ కల్పించడం అనేది ఒక వెల్ఫేర్ స్కీమ్ లోనే ముందడుగుగా తెలియజేయాలి। ఈ జగనన్న తోడు ఆసరా బీమా ఈ మూడు పథకాలు కూడా ప్రతి గ్రామంలోనూ మహిళలందరికీ చేయూత కల్పించేలా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కలిగేలా మొన్నే మనం చూసాం పశుక్రాంతి పథకం కూడా దీనికి అనుసంధానం చేసుకొని గొర్రెలు మేకలు ఆవులు గేదెలు ఇటువంటివన్నీ కూడా పంపిణీ చేయడం మేలుజాతి పశువుల్ని అందిస్తూ వారికి డైరీ టైప్ కూడా చేసి రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి కనీసం 1-2 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కలిగేలా ఈ పథకాలన్నీ కూడా మేలవింపుతో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్ అన్ని తీసుకురావడం జరిగింది। దానికి చేరవేయాలని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో నేరుగా వారి ఇంటికే వెళ్లి ఈ పథకాలన్నీ కూడా
అందించే వ్యవస్థను తీసుకురావడం, 1వ తారీఖు రాగానే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం, 1 జనవరి నుంచి ఈవెన్ రేషన్ పంపిణీ కూడా ఇంటింటికి అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన 245 వెహికల్స్ ఇప్పటికే మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటింటికి తిరిగి రేషన్ పంపిణీని నేరుగా ఇంటి దగ్గరే వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ కూడా వీటిని గమనించి వారి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించుకొని ఎక్కడైనా ఏవైనా లోటుపాట్లు ఉన్నా సందేహాలు ఉన్నా నేరుగా గ్రామంలోనే ఉన్న సచివాలయానికి వెళ్ళవలసిందిగాను, అక్కడే అర్జీ పెడితే ఆ పథకాలన్నీ కూడా మీకు వర్తింపజేసే కార్యక్రమం జరుగుతోంది. కేంద్రీకరణ ప్రజల వద్దకే పరిపాలన అనేది మనం ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా చూస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మెరుగైన సేవలు మనందరికీ కూడా అందే అవకాశం ఉంది. మంచి భవనాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 660 ఆర్బీకేలు, 900 సచివాలయాలు, దాదాపు 800 హెల్త్ కేర్ క్లినిక్స్, వైఎస్ఆర్ హెల్త్ కేర్ క్లినిక్స్, ప్రతి గ్రామంలోనూ ఈ 3 బిల్డింగ్స్ చాలా సుందరంగా రూపొందించుకోవడం, అవి ప్రారంభించుకోవడం, వాటి ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం అనేది మనందరం ముందున్న ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులు, ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 12 మంది ఉద్యోగులు అక్కడే ఉండి, అక్కడే నివాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఈ అధికారులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసేది, మీరు అన్ని ప్రభుత్వ పథకాల గురించి పూర్తి అవగాహన పొంది వాటిని ప్రజలకి అందించి పూర్తిగా రెస్పాన్సివ్గా ఉండి ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని కూడా మీరు అక్కడి నుంచే ఉంటారు, అదే ఊరు వాళ్ళు మీకు జనరల్గా అదే ఊరు వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నాం. సో మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీతో పాటు ఉన్న కుటుంబాల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అరువులన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందేలా చూడాల్సిందిగాను. ఏవైనా సాంకేతిక సమస్యలు కానీ అధికారిక సమస్యలు కానీ ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగాను. ఎల్లవేళలా ప్రజలకి తోడుగా ఉంటూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని, నమ్మకాన్ని కల్పించాల్సిందిగా తెలియజేస్తున్నాను. రోజుల్లో ఈ కోవిడ్ కూడా పూర్తి స్థాయిలో మారుమాపగలుగుతామని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గినప్పటికీ కూడా ప్రజలందరూ దీని మీద ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా వారానికి 5 లేదా 6 చనిపోతున్నారు మన జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 100 మంది ప్రతి వారం దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. కేసులు తగ్గినప్పటికీ కూడా దాని తీవ్రత అలాగే ఉంది. పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. దాని గురించి భయపడాల్సిన పని లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి ఫిబ్రవరిలో మరింత కేసులు పెరుగుతాయనే ఫోర్కాస్ట్లు వస్తూ ఉన్నాయి. దానికి మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లల్ని, పెద్దవారిని జాగ్రత్తగా చూసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ మాస్కులు ధరించడం, ఈ దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను, ఏమాత్రం సందేహం ఉన్నా 104 అనే నెంబర్కి కాల్ చేయడం కానీ సచివాలయం వ్యవస్థను కానీ మీ వాలంటీర్ని కానీ ఏఎన్ఎం కానీ సంప్రదించినట్లయితే వెంటనే పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఇదే పద్ధతిలో ఇదే యూనిటీని చూపిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలన్నీ కూడా సక్రమంగా పాటించి ఈ కోవిడ్ లాంటి మహమ్మారి మీద కూడా విజయం సాధించాల్సిందిగా, కొత్త సంవత్సరంలో ఆరోగ్యకరంగా అందరూ అభివృద్ధి వైపు సాగాల్సిందిగా ఆకాంక్షిస్తూ సెలవు. ధన్యవాదాలు. ఈ రోజు మాకు జగనన్న 10,000 ఇచ్చి చాలా చాలా సహాయం చేశారు.
కానీ మేము రోజువారీ కూలితో 200 తో చాలా కష్టపడి బతుకుతున్నాము ఈ 10000 తో కొంచెం ఆధారపడి మేము బాగా బతకాలని కోరుకొని జగనన్న మాకు సహాయం చేశారు కానీ కలెక్టర్ గారికి మరి ధన్యవాదాలు మా ముందు బిడ్డలు పని చేశారు సార్ కానీ దానిలో జరగటం కష్టమయ్యి ఇప్పుడు టిఫిన్ అంగడి చేస్తానే బతుకుతున్నాం సార్ దాని 10000 వల్ల మనం కొంచెం ఆదాయం ఎక్కువ చేసుకొని మా వాళ్ళింటి కూడా చాలా చాలా మంచి వస్తా చాలా బాగా పనులు చేస్తా సార్ పేరు రవీంద్ర సార్ సుధాకర్ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని ఏదో అప్పు తెచ్చుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాను ఈ రోజు జగనన్న సాయం 10000 రూపాయలు నాకు అందించారు సొంతంగా పెట్టుబడి పెట్టుకొని ఇంకా ఆదాయంతో ఉంటారని నా కుటుంబాన్ని పోషించుకుంటారని అనుకుంటున్నాను జగన్నారెడ్డి జగన్ సహాయం ఎంత తోడైంది ఆ సహాయం కొరకు మేము ఎంత బాధపడుతున్నప్పుడు మా శ్రమంతో మా పనిలో ఎంత తోడు ఏ తోడు లేదని బాధతో ఎంత చింతిస్తున్నప్పుడు జగనన్న తోడు సహాయంగా ఉండింది మాకు మేము ఎప్పటికీ మర్చిపోలేము ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను చిల్లర అంగడి దాని పరంగా ఇంకా అభివృద్ధి చెందాలని జెరాక్స్ షాపాలు పెట్టుకోవాలని నేను ఈ 10000 దానికి సహాయంగా చేసుకుంటాను ఇక జగనన్నకి